రాయచోటిలో సమరా రెస్టారెంట్ను ఏపీఐఐసి చైర్మన్ నగరి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన రోజా శ్రీకాంత్ రెడ్డిలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చిన్న తరహా పరిశ్రమ వ్యాపారాలు ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. శాండ్ డిపో ప్రారంభించడం జరిగింది. రాయచోటికి ఏంటంటే ఒకటి దగ్గరలో కూడా ఏరు లేకపోవటం, మనకు బాలరాజుపల్లి నుంచి 38 కిలోమీటర్లు పడుతుంది. ఇసుక 375 రూపాయలు టన్ను పెట్టిన ట్రాన్స్పోర్టేషన్తో కొద్దిగా పెరుగుతుంది. కానీ మంచి క్వాలిటీ ఇసుక 3000 రూపాయలు రాయచోటి చుట్టుపక్కల వాళ్ళకి అంతా కూడా లభిస్తుంది. కొన్ని దూరం ఉన్నటువంటి మండలాలకు కూడా కలెక్టర్ గారు కొంచెం పరిశీలన చేస్తున్నారు, ఏమైనా దగ్గరలో ఉన్నట్టు క్వారీస్ ఏమైనా చూడాలని. వీలైనంత వరకు పేదవారికి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ పేదవాళ్ళకు ఏదన్నా సహాయ సహకారాలు అందించడంలో కానీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఖచ్చితంగా ధరలను ఎంత నియంత్రించి అంత తక్కువ రేటుకి తీసుకొచ్చే విధంగా మా శాయశక్తిలో కృషి చేస్తాం. మాఫియా అటువంటిది ఉండకూడదు. ఎటుపడితే స్మగ్లర్లు బయట రాష్ట్రాలకు తరలించేటటువంటి 80% ఎంకరేజ్ చేసేది ఉండదు. అందుకే కలెక్టర్ గారు కూడా గతంలో ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడన్నా టిప్పర్లలో బయటకు పోతే ఇమీడియట్గా కేసు పెట్టడంతో పాటు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు తన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ చిన్న మెదడు చితికిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అన్ని బురద చల్లే కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చేస్తున్న ఒక్క విషయం మీద కూడా ఇంతవరకు ఆయన అభినందించింది లేదు. కానీ లేని విషయాల మీద బురద జల్లటం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ఇసుక గురించి ఏ విధంగా అవాకులు చవాకులు మాట్లాడారో మనం చూసాము. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. తో సహా 4 దఫాలుగా మరి వాళ్ళు తీసుకున్న రుణాలన్నీ కూడా మరి మాఫీ చేసేదానికి ముందుకొస్తున్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఆడవాళ్ళ పసుపు కుంకుమలను కాపాడాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అని చెప్పి మరి ఏ విధంగా లిక్కర్ షాప్స్ని మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఆయన మరణం తర్వాత ఏ విధంగా జగనన్నకు అండగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చుకొని మరి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జగనన్నకి అండగా ఉంటూ మరి అసెంబ్లీలో అసెంబ్లీ బయట కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలని కూడా చక్కదిద్దుతూ మీ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి వైపుకు పరుగులు తీసే విధంగా చేస్తున్న మరి శ్రీకాంత్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు మీరు గెలిపించుకున్నందుకు కృతజ్ఞతగా ఈరోజు హైయెస్ట్ ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని మీరు కల్పించారు. ఆ కృతజ్ఞత కూడా అన్న తీర్చుకుంటున్నారు. సో శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి సీనియర్స్తో మేము వర్క్ చేస్తూ మరి రాజకీయాల్లో మెలకువలు తెలుసుకుంటూ మరి మేము కూడా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.